हाय अंडी नमस्ते नेनु मी लक्ष्मी आहा किचन्स कु स्वागतम। इवाल्टि वीडियो लो स्वीट कॉर्न पकोड़ा एला तैयार चेसुकोवालो चूद्दाम। ई स्नैक नि ईवनिंग टाइम लो पिल्लल स्कूल नुंचि वच्चेसरिके मनं रेडीगा चेसि पेटामंटे वेडिवेडिगा तिंटारंडि पिल्ललु చాలా ఇష్టంగా తింటారు। ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కదా, కొంచెం ఏదైనా కారం కారంగా తినాలనిపిస్తూ ఉంటుంది। అప్పుడు మనం ఇలా స్వీట్ కార్న్ పకోడా చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి। ముందుగా ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకొని ఇలా ఒక బౌల్ లో వేసి వాటర్ వేసి ఉడికించుకోవాలండి। ఒక 80% ఉడికించుకుంటే సరిపోతుంది। ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్ లో ఉడికించుకున్న స్వీట్ కార్న్ అంతా వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత 3-4 ఆనియన్స్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి। 2 కప్స్ వస్తున్నాయి ఆనియన్స్ నాకు। ఇలా ఒక కప్పు ఆనియన్స్ వేసుకొని స్వీట్ కార్న్ లో ఉన్న వాటర్ అలాగే ఆనియన్స్ లో ఉన్న వాటర్ అంతా ఇట్లా బయటికి వచ్చేలాగా ఇలా పిండుతూ కలుపుకోవాలండి। ఇలా కలుపుకున్న తర్వాత మరొక కప్పు కూడా ఆనియన్స్ వేసుకొని అదే విధంగా కలుపుకోవాలి। చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది। ఇలా కలుపుకున్న తర్వాత మరొక కప్పు మిక్సీలో వేసుకోవాలండి స్వీట్ కార్న్। ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు టేస్ట్ కు సరిపడా salt అలాగే 1/2 టీస్పూన్ కారం, 1/2 టీస్పూన్ పసుపు, 1/2 టీస్పూన్ ధనియాల పొడి, 1/2 టీస్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీస్పూన్ చాట్ మసాలా పొడి అలాగే 2 రెమ్మల కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి। ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి। ఇప్పుడు 1/4 కప్పు శనగపిండి వేసుకోవాలండి। 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండిని కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకునేటప్పుడు మనకి కొంచెం లూజ్ గా అనిపిస్తే మరి కొంచెం బియ్యం పిండిని శనగపిండిని ఒక స్పూన్ అది ఒక స్పూన్ బియ్యం పిండి ఒక స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవొచ్చండి। వాటర్ అస్సలు వేయకండి। నాకైతే పిండి ఇంకా అవసరం పడలేదు, సరిపోయింది। ఇలా గట్టిగా కలిపి పక్కన ఉంచుకున్నాను। ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని పెట్టి ఆయిల్ వేడయ్యాక కొద్ది కొద్దిగా పిండిని ఇలా వేస్తూ వేపుకోవాలండి। దీనికి ఎంత పడితే అంత పకోడీ వేసుకొని తిప్పుతూ వేపుకుంటే చూడండి ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపి ఒక టిష్యూ ప్లేట్ లోకి తీసి పక్కన ఉంచుకున్నాము। అదే విధంగా అంత పకోడీ వేపి టిష్యూ ప్లేట్ లోకి తీసుకున్నాము। ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ పకోడీ రెడీ అండి। చూడండి ఎంత బాగుందో। ఇంతే అండి స్వీట్ కార్న్ పకోడీ చేయడం, చాలా సింపుల్ కదూ। మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో పెట్టండి। అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।